అస్సల వైఖమ్మ వరమూల అబర్కొా అవుజుల్మిన శ్వేతాని బిస్మిల్లా రహమాన్ ఇరహీం కురాన్లోని నూట నాలుగో సుర అల్ హుముజహ్ తొమ్మిది వాక్యాలు ఇతరుల తప్పులు ఎన్నుతూ పరోక్ష నిందకు పాల్పడితే ప్రతి ఒక్కడికి మూడుతుంది వాడు దానిని పోగు చేసి పదే పదే లెక్క పెడుతూ ఉంటాడు తన ధనం ఎల్లకాలం తన వెంటే ఉంటుందని వాడు అనుకుంటున్నాడు ఎన్నటికీ అలా జరగదు వాడు తుత్తు నీళ్ళు చేసివేసే దాంట్లో విసిరివేయబడతాడు ఆ తుత్తు నీళ్ళు చేసే దాని గురించి ఏమనుకున్నావు అది రాజేసినటువంటి అగ్ని అది హృదయాల వరకు చొచ్చుకుపోయే పోయేటటువంటిది ఆ అగ్ని వారిపై అన్ని వైపుల నుండి మూసివేయబడుతుంది వారు పొడవాటి స్తంభాల అగ్నికీల మధ్య చిక్కుకొని ఉంటారు